ఏపీలో జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో దారుణమైన ఫలితాలు జనసేన పార్టీని డిఫెన్స్ లో పడేసిన మాట వాస్తవం. కూకట్పల్లి నియోజకవర్గంలో కాస్తంత గట్టిగానే ఖర్చు పెట్టారు జనసేన అభ్యర్థి మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. అందుకే ఆయన డిపాజిట్ తెచ్చుకోగలిగారు. ఇక ఇదే ఈక్వేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనసేన పార్టీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే పనిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బిజీగానే ఉన్నారట. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. అయితే టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలన్న దానిపై ఓ క్లారిటీ రాలేదు. ఇంకా అభ్యర్థులు మొహమాటం లేకుండా ఖర్చుకి వెనుకంజ వేయకుండా ఉండగలిగితే అలాంటి అభ్యర్థుల్ని చూపించి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయగలమన్నది జనసేన అధినేత ఆలోచనగా ఉంది. 50 నుంచి 100 కోట్లైనా ఖర్చు చేయాల్సిందే వచ్చే ఎన్నికలలో. ప్రధాన రాజకీయ పార్టీలు గెలవడం కోసం అది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన లెక్క ఇది. 100 కోట్లు ఏం కర్మ అంతకుమించి అంటున్నారు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఆశావాహులు. అధికార వైసీపీకి ఈ విషయంలో ఎటు అడ్వాంటేజ్ ఉంటుంది? టీడీపీ సంగతి సరే సరి, జనసేన పార్టీలోనే కొంత గందరగోళం. 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న నేతలు తమకు ఖర్చుతో పని లేకుండా టికెట్ వస్తుందన్న నమ్మకంతో విన్నారు. అలాంటి వారికి కాకుండా డబ్బులతో వచ్చే నేతలకు టికెట్లు ఇవ్వాల్సి వస్తే అదో తలనొప్పి జనసేనానికి. అందుకే ఇప్పటి నుంచే పార్టీ ముఖ్య నేతలకు, కింది స్థాయి నేతలకు, కార్యకర్తలకు అర్థమయ్యే భాషలోనే జనసేనాని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారట.